हेलो फ्रेंड्स, वेलकम टू टेंपल किचन्स। ई रोज मनम चेसे रेसिपी निम्मकाय चारु। कावाल्सिन पदार्थालु पाव कप्पु कंदिपप्पुनु शुभ्रंगा कडिगेसि ओक 10 निमिषालु नानबेट्टुकोवालि। इप्पुडु 4 टमाटालु तीसुकोनि टमाटालनि मुक्कलुगा तरिगेसि ओक गिन्नेलो वेसेसि तगिनंत वाटर मनमु वेयालि। ఇప్పుడు ఈ టమాటాలు కందిపప్పు కుక్కర్ లో పెట్టి మనము 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము। ఆ లోపల మసాలా ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము। ఒక అంగుళం అల్లము, ఒక స్పూన్ శనగబాడలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, 5 నుంచి 6 వరకు తెల్లవై రెబ్బలు, ఇవన్నీ మనము మిక్సీలో మెత్తగా పట్టేద్దాము। చూడండి మెత్తగా పౌడర్ అయితే అయిపోయింది। ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను। ఇప్పుడు మనకి విజిల్స్ అయితే వచ్చేసాయి। కందిపప్పుని మనం మెత్తగా మ్యాష్ చేయాలి। అలాగే టమాటాలను కూడా మెత్తగా పిసికేసి దాన్ని వడగొట్టేద్దాము। కొందరు టమాటా పిప్పి ఉంటే చాలా మంది లైక్ చేయరు, అందుకని ఇలా వడగట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది। ఇప్పుడు ఆ టమాటా గుజ్జులో ఈ మెత్తగా చేసిన కందిపప్పు మిశ్రమం కూడా దాంట్లోనే యాడ్ చేసేద్దాము। ఇప్పుడైతే రెండు బాగా కలిసిపోయాయి। స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నెలో 2 నుంచి 3 వరకు స్పూన్ల నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేయాలి। పోపు దినుసులు చిటపటానిన తర్వాత ఎండు మిరపకాయలు ఇంగు యాడ్ చేయాలి। తర్వాత సన్నగా మనము పచ్చి మిరపకాయ ముక్కల్ని కూడా దాంట్లోనే వేయాలి। ఇప్పుడు మనము మసాలా పౌడర్ కొట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోనే యాడ్ చేసి ఒక 2 నిమిషాలు దోరగా వేపుకుందాము। అది కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఈ టమాటా గొజ్జు ఉంది కదా, అదంతా తీసుకొచ్చి దీంట్లోనే కలపాలి। ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తే మనము 1/2 గ్లాస్ వాటర్ దాంట్లో యాడ్ చేద్దాము। తర్వాత తగినంత ఉప్పు వేయాలి। ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని ఒక గిన్నెలోకి నిమ్మకాయ రసం పిండేసుకుందాము। ఇప్పుడు మనకి చారేతి ఉడికిపోయింది। ఇప్పుడు మనము ఆ నిమ్మకాయ రసాన్ని దీంట్లో యాడ్ చేయాలి। ఒక 10 మినిట్స్ ఉంచేసి మనము స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు। స్టవ్ ఆఫ్ చేసే ముందు దాంట్లో కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేయాలి। ఇప్పుడైతే మనకి నిమ్మకాయ చారు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇది హెల్త్ కి చాలా మంచిది। పత్యం ఉండే వాళ్ళు చింతపండు అసలు ముట్టుకోకూడదు, వాళ్ళైతే ఇలా నిమ్మకాయ చారు చేసుకొని తింటే చాలా హెల్త్ కి మంచిది। మీకు ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।